పంపిణీతో పేదవారి కళలకు సాకారం లభిస్తుందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్ పేర్కొన్నారు. బుధవారం నర్సన్నపేట మండలం జమ్ములో ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం మరియు రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి ధర్మాన కృష్ణదాస్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్ రెడ్డి సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలను తెలుసుకుని వాటిని తీర్చడానికి హామీలను ఇవ్వడం జరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఇళ్లు లేని నిరుపేదలకు ఇళ్ల నిర్మించే హామీలను నెరవేర్చడం జరుగుతుందన్నారు. ఆయన రాష్ట్రంలో కులమతాలకు అతీతంగా రాజకీయాలకు దూరంగా లబ్ధిదారులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఇల్లు పట్ట పొందడమే కాదు, ఇందులో ఉన్న నిజాయితీ ఎంపిక చేసిన విధానం మిమ్మల్ని ఎవరైనా పార్టీ అడిగారా? ఏ పార్టీకి ఓటేస్తామని అడిగారా? ఏ కులమని అడిగారా? ఏ మతమని అడిగారా? రేపు మళ్ళీ ఓటేస్తామని కండిషన్ పెట్టారా? పూర్వం నీటి మీద ఎజెండా ఉంది, నీ ఒంటి మీద ఏ సొక్క ఉంది, రేపు మళ్ళీ వేస్తామని గ్యారంటీ అది? ఇల్లు పట్ట పొందడమే కాదు ఒక గౌరవమైన పద్ధతిలో వాయిస్ వస్తుందా? ఇంకా ఇల్లు పూర్తి అయిపోలేదు. హలో, ఇల్లు కట్టడానికి ఒక పద్ధతి కూడా నాయుడు గారు ప్రభుత్వం బాగా రూపకల్పన చేసింది. మన దగ్గర తాపి పనులు మన దగ్గర ఊళ్ళు ఉంటాయి, ఎవరికి ఏం ఇష్టం ఉంటే అడ్డు పెట్టేస్తారు. పెట్టి ఏం చేస్తున్నాడు? ఒక చెయ్యెత్తు కూడా ఒక ఫౌండేషన్ చూడేసిస్తాడు. నేను గ్రామాల్లో ఇంత ముందు ఇప్పుడు కార్యక్రమం